హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా కిచెన్ అండ్ చైత్ర లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనము బంగాళదుంప ఫ్రై ముద్ద కాకుండా పొడి పొడిగా ఎలా చేసుకున్నామో చూద్దామా. రసంలోకైనా, పప్పుచారులోకి, సాంబార్లోకి, ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముద్ద కాకుండా పొడి పొడిగా ఎలా చేసుకుందామో చూసుకుందాము. ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆలుగడ్డను ఎలా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై బాగా వస్తుందో చూద్దాము. ఒక ఆ గడ్డని అలా 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అన్ని ముక్కలు సమానంగా చాలా బాగా వస్తుందండి ఫ్రై. అన్నీ ఒకే సమానంగా ఉంటాయి ముక్కలు అనేది. ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి మొత్తం మనము. ఇప్పుడు అవి ఒక 3-4 టైమ్స్ నేను మంచిగా ముక్కలను అనేది వాష్ చేసుకున్నాను. పైన ఉండేది వైట్ మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాటర్ అనేది చూసారా ఎంత నీట్గా ఉన్నాయో అట్లా పెట్టుకొని వాటర్లో పెట్టుకోవాలి. నల్లగా అవ్వకుండా ఉంటాయి ముక్కలు అనేది. ఇప్పుడు దాంట్లోకి మనము కారం రెడీ చేసుకున్నాము. ధనియాలు, ఇది అనేది మన ఘాటును బట్టి, కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. ధనియాలు, మిరియాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర తగ్గించి వేసుకున్నాను. వేసుకొని లో మంట మీద మంచిగా వేయించుకుందాము. ఇందులో కారం బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో కారం వేసి వేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలనుకునే వాళ్ళు ఇవి వేయించుకునేటప్పుడే ఎండుమిర్చి వేసుకోవాలి, మనకు స్పైసీ తగ్గట్టు. ఇప్పుడు అవి వేగిపోయాయి, వేరే ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అందులోనే మనము 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. బంగాళదుంపలు ఫ్రై అవ్వడానికి ఎక్కువేం అవసరం లేదు, ఓన్లీ ఫ్రై అవ్వడానికే. ఇప్పుడు వాటిని స్ట్రైన్ చేసి పెట్టుకొని ఆలుగడ్డలు అనేది ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని హై మంట మీద మూత పెట్టుకోకుండా కలుపుతూ ఉండాలి ఒక 2 మినిట్స్కి ఒకసారి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకొని అవి వేగుతుంటాయి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అందులో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. మనకు కారం తగ్గట్టు మనం ఎంత తింటామో అంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అందులో వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. 3-4 వెల్లుల్లి వేసుకొని మంచిగా పచ్చపచ్చగా పట్టుకున్నాను, మరి ఫైన్ పౌడర్లా కాకుండా. ఇప్పుడు అవి వేగిపోయాయి కొంచెం, ఇంకా కొంచెం వేయించుకుందాము. 1-5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకుందాము. వేరే ప్లేట్లో తీసుకుని ఇప్పుడు కొంచెం, ఇంకా ఎక్కువ అవసరం లేదు ఆయిల్, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆలు ఫ్రై చేసేసుకున్నాం కదా ఓన్లీ తాలింపు కోసం. అందులో తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం చిటపట అన్నాక 1 ఎండుమిర్చి, అవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా మంచిగా వేగనిద్దాము ఆయిల్లో. మూత పెట్టుకుందాము, చూద్దాము ఒకసారి. మూత తీసి అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. 2 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ వేగడానికి లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1 రెంబ కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని కొంచెం అలా కలిదిప్పుకుందాము. కరివేపాకు వేగేదాకా 2 మినిట్స్ మూత పెట్టుకుందాము, చూద్దాము. అవి అయితే వేగిపోయాయి. అందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు పోపులో మనం వేసుకోవాల్సినవన్నీ వేసుకుంటే ముక్కలకు అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాము, వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలన్నీ కొంచెం మెత్తబడి ఉంటాయి కదా, అవి కొంచెం రోస్ట్ అవ్వాలి. హైలో పెట్టుకొని 2 మినిట్స్ వేయించుకుందాము. ఆల్రెడీ వేగాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అలా వేయించుకుంటే ముక్క అనేది ముద్దగా అయింది కదా, ఇప్పుడు అది పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుందాము. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. కారం అనేది మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది కదా.
లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకుందాము. సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ పడుతుంది, మనం ఓన్లీ ముక్కలు వేగడానికే వేసుకున్నాం కదా, కారం వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. సాల్ట్ కూడా వేసేసుకొని అలా కలిపుకుందాము. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, ఉంటే మీ దగ్గర బాగుంటుంది. ఓకే అండి, ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండి ఆలు ఫ్రై. సాంబార్లోకి, పప్పుచారులోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. మిరియాలు అన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకుంటే ఆలు ఫ్రై కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.